దీర్ఘకాలంలో తెలుగు జాతి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఆశీర్వదించమని దుర్గమ్మ తల్లిని కోరుకొని వచ్చాను. తప్పకుండా జయాన్ని సాధిస్తాం, ఆ దిశగా ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడను. నేను ఇక్కడ పునరంకితం కావాలి, ప్రజల తరపున ఉండాలి, రాజీ లేని పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ పూజ చేసుకుని ఇక్కడికి వచ్చాను. దీనికి ఆశీర్వదించిన దుర్గమ్మ తల్లిని అదే మరిగా మిమ్మల్ని తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అభివృద్ది కోసం సంక్షేమం కోసం పోరాడుతుంది, పాటుపడుతుంది. అలాంటి ఆశీర్వాదాలతో తెలుగు వారందరికీ మరొక్కసారి ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వారందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికక్కడ దేశ విదేశాల్లో తెలుగువారు నా జన్మ దిన సందర్భంగా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఆశీస్సులు పంపిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకున్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ నడిపిస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.